బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశాన్ని నేడు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. విద్యారంగ ఉపాధ్యాయ రంగంలో నెలకొని ఉన్న సమస్యలపై సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నేడు విద్యారంగం సంక్షోభంలో ఉన్నదని, ప్రభుత్వం ఈ రంగానికి 30% బడ్జెట్ కేటాయిస్తే కొంతవరకు ఈ సమస్యను అధిగమించవచ్చని అన్నారు. అంతేకాకుండా పాఠశాలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే సిమ్ కార్డు రోజుకు వందే పోతాయి. మన 5-6 సిమ్ కార్డులు అంటే కానీ లేదా ముగ్గురు ప్రతి మొత్తానికి 10 నెంబర్లు యాడ్ చేసి ఆ రూపంలో ప్రతిరోజు కూడా మెసేజ్లు వచ్చేటువంటి ఈ ఎస్ఎంఎస్ లు పంపించే దానిలో ప్యాకేజీ తప్పనిసరిగా తీసుకున్నారనేటువంటి కూడా ప్రతిపాదన చేస్తూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటప్పుడు హెడ్ మాస్టర్ లు ప్రమోట్ ఇచ్చిన స్కూల్ ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు విద్యారంగానికి సంబంధించి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాలకు అనుగుణంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఫోరం నుంచి మేము సంపూర్ణమైన మద్దతును వాటికి ప్రకటిస్తాం. అందులో ముఖ్యంగా ఈరోజు విద్యారంగం పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉంది. అందులో ప్రాథమిక పాఠశాలలు ఇప్పటికే రేషనలైజేషన్కు గురయ్యి పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉన్నాయి. రాబోయే కాలంలో హైస్కూళ్ళలో కూడా ఈ సంస్కరణలు అమలు చేస్తూ కూడా రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టి మరి హైస్కూళ్ళు భవిష్యత్తును కూడా దెబ్బతీసే పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఈరోజు మారుతున్న సిలబస్ల ప్రకారం ఖచ్చితంగా బోధనా పద్ధతుల ప్రకారం టీచర్ పీపుల్ రేషియోని మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలిమెంటరీలో ఒక టీచర్కి 20 మంది పిల్లలు, అట్లాగే అప్పర్ ప్రైమరీలో ఒక టీచర్కి 25 మంది పిల్లలు, హైస్కూల్లో ఒక టీచర్కి 30 మంది పిల్లలు చొప్పున మరి రేషనలైజేషన్ జీవో 55-61 సవరించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు కూడా రేపు జరగబోతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా కొఠారి కమిషన్ సూచించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం 30% బడ్జెట్ని కేటాయించాల్సిన అవసరం ఉన్నది. స్థానిక గోరంట్లలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 2వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 10వ తారీఖు నుండి ప్రారంభమైన ఉత్సవాలలో ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు ధ్వజారోహణ, గరుడ ప్రసాద వితరణ నిర్వహించారు. రేపు కళ్యాణోత్సవంతో పాటు సాయంత్రం గ్రామోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. Yeah.
గోరంట్లలో వేంచేసినటువంటి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా ఈ నెల 10వ తారీఖు నుంచి అంకురార్పణతో ప్రారంభమై ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నవి. దానిలో భాగంగా ఈ రోజున ధ్వజ ఆరోహణ కార్యక్రమం జరుగుతుంది. గరుడ ప్రసాదాన్ని సంతానం లేని వారికి అందరికీ ఇస్తూ ఉన్నారు. అట్లాగే రేపు ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది. అదే రోజు రేపు సాయంత్రము 4 గంటకి గ్రామోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన పాలక మండలి అత్యంత వైభవోపేతంగా జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా 15వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం 12 గంటలకు అత్యంత వైభవోపేతంగా గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. కాబట్టి భక్తమహాశీలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం కట్టి పని లేటైంది. దేవస్థానానికి ఈరోజు కళ్యాణం కానీ పద్మోత్సవాలు కానీ పద అన్నదానం కానీ బాగా జరుగుతుంది. దాదాపు 1000 మంది వస్తారు. ఫిబ్రవరి 1 నుండి నవోదయం పేరిట జిల్లాలో ప్రారంభించిన సారా నిర్మూలన కార్యక్రమం మంచి ఫలితాలను అందిస్తున్నదని ఎక్సైజ్ శాఖ అధికారి అనంతరాజు తెలిపారు. రెవెన్యూ పోలీసు సిబ్బంది సహకారంతో సారా తయారీ విక్రయదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు సారా ప్రభావిత గ్రామాలలో అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నామని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల సహాయం తీసుకొని ప్రభుత్వ ఆదేశాల అనుసారం సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రజల వద్ద నుండి కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నదని ఆయన అన్నారు. ప్రవేశపెట్టినటువంటి నవోదయం అనే కార్యక్రమాన్ని చాలా సమర్థంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఎస్హెచ్ఓ కూడా క్రైమ్ ఫ్రోన్ ఏరియాలో మరి ఆ విలేజెస్ని అడాప్ట్ చేసుకుంటూ ఆ విలేజెస్ని ఎక్కువసార్లు సందర్శించి ఆ ప్రజలతో మమేకమైపోయి వారి యొక్క మనసుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి సారాకు దూరంగా ఉండాలి అనేటువంటి చైతన్యవంతమైనటువంటి గ్రామ సభల్లోనూ వారి గ్రామాల్లో పెట్టిన మీటింగుల్లోనూ సారాకు దూరంగా ఉండేటట్లు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నెలంతా కూడా మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా కమిషనర్ గారు వారి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి క్రైమ్ ఫ్రోన్ స్టేషన్స్లో ముఖ్యంగా పల్నాడు ఏరియాలో మాచర్ల, గురజాల, క్రోసూరు, తర్వాత నసరపెట్టినట్లోని ఈపూర్ అనేటువంటి స్టేషను, పిడుగురాళ్ళలో కొంత భాగము సారా ఉన్నటువంటి గ్రామాలుగా మేము గుర్తించి వాటి మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్నాం. క్షూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. వర్గీకరణ వంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దళితులను అవమానకరంగా మాట్లాడిన ముఖ్యమంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ నాయకుల డిమాండ్. దేశంలోని అతిపెద్ద క్రిమినల్ జగన్, అధికార దాహంతోనే ప్రభుత్వంపై విమర్శలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.